స్ట్రాబెరీ పుడ్డింగ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. స్ట్రాబెరీ పుడ్డింగ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: స్ట్రాబెరీస్ 5, బ్రెడ్ స్లైసెస్ 6, పాలు 1/2 లీటర్, పంచదార 100 గ్రాములు, స్ట్రాబెరీ క్రష్ 1/2 కప్పు, కస్టర్డ్ పౌడర్ 50 గ్రాములు. ముందుగా అండి ఇక్కడ బ్రెడ్ స్లైసింగ్ తీసుకోవాలి. ఓకే, అంటే మనం ఎంత క్వాంటిటీ అయితే చేసుకుంటున్నామో అన్ని స్లైసెస్ కట్ చేసుకోవాలి. అవునండి, అంచులు తీసేయాలి. మళ్ళీ హాఫ్ కట్ చేసుకోవాలా? అవునండి. ఇంకా ముక్కలుగా చేయాలా? ఇలా ఓకే, స్క్వేర్ రెక్టాంగిల్ కట్ చేసుకోవాలండి. స్క్వేర్గా ఈ ముక్కలు దీంట్లో వేసుకోవాలి. ఈ బేకింగ్ ట్రేలో మనం బ్రెడ్ వచ్చేసి హాఫ్ వరకు తీసుకుంటే సరిపోతుంది. హాఫ్ వరకు? అవునండి, మరీ ఎక్కువ కూడా తీసుకోకూడదు. ఓకే, మరీ హెవీగా అయిపోతుంది కనుక అప్పుడు. ఈ పుడ్డింగ్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని తినేసేదా అండి, లేకపోతే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక 2 డేస్ అలా ఉంటుందా? ఇది అప్పుడప్పుడు స్టోర్ చేసుకొని తినేయడం అండి. తినేయడమేనా? అవునండి. ఓకే, మనం స్క్వేర్ షేప్లో బ్రెడ్ తీసుకున్నాం. స్ట్రాబెరీ ముక్కల్ని దీంట్లో వేసేసుకోవాలి. స్ట్రాబెరీస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అవునండి. ఓకే, ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని 1/2 లీటర్ పాలు అండి. పాలు తీసుకోవాలా? అవునండి, ఇవి కాచి చల్లార్చిన పాలు అండి. దీనికి సరిపడా పంచదార వేసుకోవాలి. ఒకవేళ స్ట్రాబెరీ సీజన్ కాదనుకోండి, అప్పుడు ఈ బ్రెడ్లో ఏం వేస్తారు? సేమ్ క్రష్ యాడ్ చేస్తారు? క్రష్తో చేసుకోవచ్చు అండి. క్రష్తో చేసుకోవచ్చు. ఓకే, స్ట్రాబెరీ ఫ్రూట్స్ ఫ్రెష్గా దొరుకుతున్నాయి కాబట్టి ఇక్కడ మనం స్ట్రాబెరీ ఫ్రూట్స్ వాడాము. లేదంటే ఇలా క్రష్తో చేసుకోవచ్చు అండి మనం. ఇప్పుడు ఇదేంటండి? ఇది కస్టర్డ్ పౌడర్ అండి. కస్టర్డ్ పౌడర్ దీన్ని కొద్దిగా వేసుకోవాలి. ఇది బైండింగ్ ఏజెంట్ అండి దీన్ని. ఓకే, ఇది ఉండలు లేకుండా చక్కగా అందులో కలిపేటట్టుగా కలిపేసుకోవాలి కదా? అవునండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలి. ఓకే, ఈ కాసేపు నానివ్వాలి. ఒక 2 మినిట్స్. ఒక 2 మినిట్స్ సరిపోతుందా? అవునండి. ఓకే, ఇప్పుడు దీన్ని మైక్రోవేవ్లో. ఓకే, ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలి మైక్రోవేవ్లో? అవును, మైక్రో ప్రాసెస్లోనే పెట్టాలండి. 5 మినిట్స్ అయితే సరిపోతుంది అండి. 5 మినిట్స్? అవునండి. ఓకే, టెంపరేచర్ ఏం లేదండి, మామూలుగా మైక్రో ప్రాసెస్లోనే దీన్ని కుక్ చేయాలి. ఓకే, కుక్ చేసుకుందాం. ఓకే, ఓకే శేఖర్ గారు, సో మైక్రోవేవ్లో మనం కుక్ చేసుకుంటున్నాం కాబట్టి ఈలోగా మనం కార్వింగ్ చూసేద్దాం. ఓకే అండి. ఏం కార్వింగ్ చూపిస్తారు ఈరోజు మాకు? మామూలుగా బీట్రూట్ క్యారెట్తో చిన్న ఫ్లవర్ చూపిస్తానండి. జనరల్గా సింపుల్ ఫ్లవర్. సింపుల్ అండి. ముందుగా బీట్రూట్ని పీల్ చేసుకోవాలి. ఓకే, అంటే చిన్న బీట్రూట్ తీసుకోవాలా మనం? పెద్దది కాకుండా చిన్న బీట్రూట్ తీసుకోవాలి. అవునండి, చిన్న బీట్రూట్. దీన్ని మామూలుగా రౌండ్ స్లైస్ కట్ చేసి దానిపైన మనం ఫ్లవర్గా అమర్చుకోవాలి. ఓకే, ఇంకా మిడిల్కి కట్ చేసుకోవాలి. ఓకే, రౌండ్ స్లైసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే క్యారెట్ కూడా పీల్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుని సరిపోతుంది, పీల్చడం అవసరం లేదు. సో మధ్యలో మాత్రం మనం తీసుకోవాలి. అవునండి, దీన్ని ఒక షేప్గా కట్ చేసుకోవాలి మనం, లీఫ్ షేప్గా. కట్ చేసాక దీన్ని చిన్న చిన్న పెట్టగా కట్ చేసుకోవాలి. ఓకే, అంటే డైమండ్ షేప్లో ఉండాలి మనం. అవునండి, ఇక్కడ హోల్ చేసి హోల్లో దీన్ని అమర్చుకోవాలి. ఓకే, అలాగే ఇక్కడ కూడా అలా మొత్తం ఈ మిడిల్లో కాకుండా కొద్దిగా సైడ్గా చేసుకోవాలి. ఇలా మొత్తం రౌండ్గా మనం పెట్టేసుకోవాలి. హాఫ్ రౌండ్గా వస్తుంది, ఫుల్ రౌండ్గా రాదు, హాఫ్ రౌండ్గా వస్తుంది. ఓకే శేఖర్ గారు, అక్కడ రెడీ అయిపోయినట్టుంది. ఓకే, తీసుకొద్దామండి. సో మనకి ఇక్కడ పుడ్డింగ్ రెడీ అయింది అండి. ఇలా వేడివేడిగా ఉంటుందండి. మనం మైక్రోవేవ్ చేసాం కాబట్టి వేడిగా ఉన్నా ఇలా తీసేయచ్చు మనం. అలా బేకింగ్ అయితే కనుక ట్రే ఫుల్గా వేడి అవుతుంది, ఇది అలా అవ్వదు. ఓకే, ఇలా తీసేసుకోవచ్చు. తీసేసుకోవచ్చా?
ఉల్లికాడలు ఇవ్వండి, ఒక 2-3 ఉల్లికాడ. వావ్, కాడలాగా పెట్టుకోవచ్చండి. సో ఫ్లవర్ లాగా అలా పట్టుకున్నట్టు మనం. అవునండి, ఇలా పెట్టుకోవచ్చు. వావ్, సింపుల్ ఫ్లవర్ అండ్ చాలా ఈజీగా ఉందండి, అంటే చేసుకోవడం కూడా కార్వింగ్. సో మనం సర్వ్ చేసుకోవచ్చా అండి పొడి? ఓకే అండి. ఇక్కడ మనకు వేడివేడిగా స్ట్రాబెర్రీ పుడ్డింగ్ రెడీ ఉందండి.